Yes. <laughs> వెల్కమ్ టు యా ట్రూ ఫుడ్ కిచెన్ ఈ ఈరోజు మన వీడియోలో కోకోనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలన్న విధానాన్ని డిస్కస్ చేద్దాము అంతకంటే ముందర మీరు నా ఛానల్ ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ గానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి సో ఈ రోజు మన కోకోనట్ రైస్ కోసం ఇక్కడ కోకోనట్స్ కోకోనట్ మంచి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము సో అలాగే నేను ఇక్కడ కొద్దిగా క్యాజు అండ్ పచ్చిమిర్చి అండ్ అలాగే కొద్దిగా ఇట్లా ఆవాలు మెంతులు వేసుకున్నాను ఆవాలు మినపప్పు ఉడకబెట్టుకు తీసుకున్నానండి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక సో ముందుగా నేను ఇక్కడ కోకోనట్ రైస్ కోసం నెయ్యే తీసుకుంటున్నానండి నూనె అయితే తీసుకోవట్లేదు సో కొద్దిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందని నేను నెయ్యి తీసుకుంటున్నాను సో నెయ్యి కొద్దిగా కాగాక మనం ముందుగా తీసుకున్న కొద్దిగా ఆవాలు మినపప్పు నేను అవి వేసేస్తున్నాను ఆవాలు మినపప్పు వేసేసుకొని సో చక్కగా అవి చిటపట్లాడేంత వరకు ఉంచుతున్నానండి ఆ కొద్దిగా క్యాజ్యూగానే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా క్యాజువల్గా వేసేసుకొని కొద్దిగా చిటుపట్లు ఆడేంత వరకు ఉంచుతున్నానండి సో మీరు ఎలా తయారు చేస్తారో కోకోనట్ రైస్ని నా కామెంట్స్లో తెలియచేయండి సో ఇక్కడ మనకి ఆల్రెడీ కొద్దిగా చిటుపట్లు ఆడాయి మనకి ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మన ఏవైతే పచ్చిమిరపకాయలు ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటున్నాను సో ఈ టైంలో వేసుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా వాడి మనం తినేటప్పుడు అంత కారంగా లేకుండా ఉంటాయి అలాగే ఆ పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా కానీ ఉంటుంటాయండి తినేటప్పుడు సో ఇప్పుడు మనం కొద్దిగా నేను ఇంగుగానే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా తరి అదే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి తురువుని వేసుకొని సో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి సో చా నాకు తెలిసి చాలామంది పచ్చి కొబ్బరి వేసిన వెంటనే అన్నం కలిపేస్తుంటారు సో అలా కలపకూడదండి అలా కలిపితే అంత మంచి ఫ్లేవర్ అనేది మనకి రాదు సో కొద్దిగా పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉంచాలి ఉంచిన తర్వాత అంటే ఆ పచ్చి వాసనంతా పోవాలండి పచ్చి కొబ్బరి వాసనంతా మనం తినేటప్పుడు కొద్దిగా టేస్టీగా ఉండాలి సో ఇప్పుడు నేను చూస్తున్నారు కదా కొద్దిగా సాల్ట్ గానీ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో కారం అయితే పెద్దగా వేయనండి ఎట్లా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఆ కారమే సరిపోతుందని నేను అనుకుంటాను మీకు కావాలంటే కొద్ది కారం కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర అండ్ అన్నము ముందుగా వండి చల్లార్చుకొని వేసుకుంటానండి ఇలాంటి అప్పుడు కొద్దిగా ముందుగా చల్లార్చి వేసుకున్న అన్నం అయితే పొడి పొడిగా బాగా బాగా వస్తుంది అట్లా వెంటనే వేడి వేడి అన్నం వేసామంటే మాత్రం ముద్దగా తయారవుతుందండి సో చక్కగా దీన్ని నేను కలిపేసేసుకున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలాంటివి లంచ్ బాక్స్లోకి పంపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగానే తింటుంటారు సో కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ అన్నానికి కానీ పట్ట ఆ కొబ్బరి అంతా మొత్తం ఉప్పు ఈ అన్నానికి పట్టడానికి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని తీసాను తీసి మొత్తం మళ్ళీ కలుపుకుంటున్నాను సో మన ఎమ్మి ఎమ్మి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి